హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వచ్చేసి ఒక వండర్ఫుల్ టాపిక్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. అది ఏంటంటే, జనరల్గా మన మొబైల్స్ మనం ఎక్కువగా మనం ఏదైనా ఇన్స్టా యాప్స్ కానీ అదేవిధంగా మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన మొబైల్ వచ్చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు వచ్చేసి ఈ వీడియోలో మీకు హ్యాంగింగ్ యొక్క సొల్యూషన్ 100% ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అయితే మనం ఆలోచన చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, జనరల్గా మనం ఏదైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసినా అదేవిధంగా మన ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయినా ఆటోమేటిక్గా మనకు వచ్చేసి హ్యాంగింగ్ ప్రాబ్లం వచ్చేసి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, దీనికోసం నేను వచ్చేసి ఒక అప్లికేషన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఈ అప్లికేషన్తో మ్యాక్సిమం మీకు వచ్చేసి హ్యాంగింగ్ ప్రాబ్లమే పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీ మొబైల్ జీవితంలో కూడా మ్యాక్సిమం 100% హ్యాంగ్ అనేది ఫ్రెండ్స్. ఎందుకో కూడా నేను చెప్తాను. ఈ యాప్ని నేను జనరల్గా వేరే మొబైల్లో, నా దగ్గర ఒక ఓల్డ్ మొబైల్ ఉంది, ఆ మొబైల్లో నేను ట్రై చేశాను ఫ్రెండ్. ట్రై చేస్తే మ్యాక్సిమం 101% నా మొబైల్ వచ్చేసి హీటింగ్ అదేవిధంగా హ్యాంగింగ్ ప్రాబ్లం వచ్చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్కి చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను వచ్చేసి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, లేదా మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి ఎంటీ ఫోల్డర్ క్లీనర్ అనే ఈ అప్లికేషన్ని ముందుగా డౌన్లోడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కొత్త అప్లికేషన్. అదేవిధంగా కింద మీరు రేటింగ్ చూసుకోవచ్చు, మంచి మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యాప్స్ గురించి చాలా వండర్ఫుల్ రివ్యూస్ ఉన్నాయి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. సింపుల్గా దీన్ని ఓపెన్ చేసి మనము ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మీరు ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉండే వేస్ట్ చెత్త ఫైల్స్ అన్నిటిని ఇది వచ్చేసి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నమాట. దీనికోసం క్లీన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ మొబైల్లో ఉన్నటువంటి డూప్లికేట్ ఫైల్స్ కావచ్చు, అదేవిధంగా ఎంటీ ఫోల్డర్స్ కావచ్చు, అదేవిధంగా మనకు అవసరం లేని ప్రతి ఒక్క ఫోల్డర్స్ని ఇది కంప్లీట్గా స్కాన్ చేస్తుంది ఫ్రెండ్స్. వన్స్ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వన్స్ ఈ విధంగా మనం వచ్చేసి మన మొబైల్లో ఉన్నటువంటి కంప్లీట్ వేస్ట్ ఫోల్డర్స్ని ఇది కంప్లీట్గా స్కాన్ చేసి ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. దగ్గర నా మొబైల్లో చూసుకున్నట్లయితే 63 ఫోల్డర్స్, వేస్ట్ ఫోల్డర్స్ ఉన్నాయంట చూడండి. ఇక్కడ ఇవి మనకు దేనికి పనికిరాదు, కాకపోతే మన మొబైల్లో ఉన్న స్టోరేజ్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ మీరు అన్ని స్కాన్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ క్లీన్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మీరు వన్స్ క్లీన్ అనే బటన్ పైన ట్యాప్ చేయగానే మీ మొబైల్లో ఉన్నటువంటి ఆల్ ఎంటీ ఫోల్డర్స్ కావచ్చు, డూప్లికేట్ ఫోల్డర్స్ కావచ్చు, వేస్ట్ ఫైల్స్ కావచ్చు, డబుల్ ఉన్న ఫోల్డర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నో ఎంటీ ఫోల్డర్స్ అని ఆటోమేటిక్గా, సబ్ ఫోల్డర్స్ అని ఆటోమేటిక్గా ఇక్కడ చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వచ్చేసి కంప్లీట్గా మన మొబైల్లో ఉన్నటువంటి ఆల్ చెత్త అనేది కంప్లీట్గా క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వచ్చేసి ఇది అప్లికేషన్ పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ నేను ట్రై చేశాను కాబట్టి ఈ వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు గనక ఈ హ్యాంగింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయొచ్చు. అదేవిధంగా మీకు వచ్చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పెట్టేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని పెట్టడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.